మరి అంత ఆది శంకరాచార్యకి కూడా ఒకే ఒక్క బంధం ఉండండి. చాలా బలీయమైన బంధం అండి. మా నాన్నగారు ఆ పేరు తలుచుకోకుండా ప్రవచనాన్ని మొదలు పెట్టారండి. నేను కూడా అమ్మ పద్యం చెప్పుకునే ప్రార్థన చేశాను. అది మా నాన్నగారి పద్యమే, నేను కవిని కాదు, నేను కేవలం ప్రవచనకర్తనే. అందుకని మా నాన్నగారి పద్యాలు రకరకాల పద్యాలు చెబుతూ ఉంటాను. నేను కొత్తగా పద్యాలు రాసే శక్తి భగవంతుడు నాకు ఇవ్వలేదు. పని కట్టుకుని రాసి ఎక్కువ మందిని చంపడం ఎందుకని నేను రాయలేదంటే, రాసేవాళ్ళు ఉన్నారుగా మనం చదువుకుంటే సరిపోయే, అందరం రాయటం ఎందుకు, రాసేవాళ్ళు ఉన్నప్పుడు మనం చదువుదాం పోని, మనం కూడా రాసి ఇబ్బంది పెట్టడం ఎందుకు జనాన్ని, ఎందుకని నేను ఊరుకున్నాను. ప్రవచనం చెప్పే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, దాన్నే ఉన్నంతలో కాస్త సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. అలా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, ఆది శంకరాచార్యకి కూడా ఒక బంధం ఉందండి. తల్లి, ఆది శంకరాచార్యకి తల్లి అంటే విపరీతమైన ప్రాణం. తల్లికి సరే చెప్పేదేముంది, తల్లికి బిడ్డ అంటే ఇష్టం ఉంటుందని మనం ప్రత్యేకించి చెప్పాలా? అది సహజంగా ఉండేది. అసలు ఈ సృష్టి మొత్తంలో మళ్ళీ నేను పలానాలు వారికి ఇచ్చాను, వాడు నాకు ఇంకోటేదో ఇవ్వాలి అని తిరిగి ఏది ఆశించకుండా అత్యంత స్వచ్ఛందంగా ఏదైనా ప్రేమ ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే, తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. నేను వీడికి సేవ చేశాను కదా, వీళ్ళు పెద్దయ్యాక తిరిగి మాకు సేవ చేయాలి అని తల్లిదండ్రులు ఆశించరండి. కానీ మీరు చేస్తే పుణ్యం, చేస్తే పుణ్యం. వాడు మీరు చెయ్యాలి కాబట్టి మీకు చిన్నప్పుడు సేవలు చేయలేదండి, వాళ్ళ బాధ్యత. వాడికి ప్రేమ ఉంది, వాడు చేశాడు. కానీ శంకరాచార్యుడి తల్లి కూడా కుర్ర శంకర నాలుగు రెండు దాటకై నాలుగు వేదములను పఠించి మూడు నాలుగు రందు వేదములు నాలుగు నాలుగులందు శాస్త్రములు నిగమ భాష్యములను నాలుగు రకాల భాష్యాలు నేర్చుకున్నాడండి. నాలుగు రెండు దాటకై వేదములు మూడు నాలుగులందు శాస్త్రములు నాలుగు నాలుగులందు భాష్యములు రకరకాల భాష్యాలని శంకరాచార్య వయస్సు 16 ఏళ్ళు నిండేసరికి ఉపనిషత్తులు వేదాలు పురాణాలు మొత్తం కంఠస్థం చేసేసాడు. 16 ఏళ్ళకే చేసేసాడు. వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయి, ఇంత పాండిత్యం ఉంది, ఇంత పాండిత్యం ఉంది, మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను రా అన్నారు. శంకరాచార్య కూడా పెళ్లి చేసుకుని ఉంటే అద్వైత సిద్ధాంతం ఇంత వ్యాప్తి జరిగి ఉండేది కాదు. అంటే ఆయన కారణ జన్ములండి. మనం కూడా కారణ జన్మలమే, మనకి ఏదో కారణం ఉందండి. ప్రతి జీవి, నేను చెబుతున్నా కదా, బొద్దింక దగ్గర నుంచి మనిషి వరకు ప్రతి జీవి పుట్టడానికి ఒక కారణం ఉంటుందండి. ఒకటి చిన్న కారణం కావచ్చు, ఒకటి మహాకారణం కావచ్చు. శంకరాచార్య పుట్టింది మహాకారణానికి, అద్భుతమైన కారణానికి పుట్టాడు. అద్వైతాన్ని ప్రతిపాదించాలి. మరి ఆయన వివాహం చేసుకుంటే, బంధాల్లో చిక్కుకుంటే వివాహం తప్పని కాదండి. ఆయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఈ సిద్ధాంతాన్ని ఇంత ప్రచారం చేసే అవకాశం లేదండి. అందుకని ఆయన పుట్టిన ఉద్దేశం వేరు, అది తల్లికి చెప్పాలి. తల్లి ఊరుకుంటుందా, నువ్వు కుదరదు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటుంది, ఆవిడ విడిచిపెట్టరు. తల్లిని ఎలా ఒప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు శంకరాచార్య. పైగా ఆయనకి తల్లి మీద ఉన్న ప్రేమను గమనించండి. నిజంగా శంకరాచార్య గురించి చెప్పుకుంటే శంకరుడు గురించి చెప్పుకున్నట్టే ఉంటుంది. ఆయనకి తల్లి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, ఇప్పటికీ మీరు కేరళలో కాలడి అనే గ్రామాన్ని వెళ్ళి పరిశీలించండి, శంకరాచార్య నివసించిన ప్రాంతం అని. కాలడి గ్రామంలో వాళ్ళ అమ్మగారు రోజు నీళ్లు తీసుకురావడానికి, ఇప్పట్లాగా మోటార్ వేస్తే ఇంట్లోకి నీళ్లు రావు కదా, కాస్త బిందె ఒకటి పట్టుకుని నది దాకా వెళ్ళి చెరువు దాకా వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. వాళ్ళ అమ్మగారు నీటిని మోసి తేవడానికి, తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారని తల్లి పడే బాధ చూడలేక, ఒక్కదానివే ఎంతసేపు చేసుకుంటావమ్మా, నేనా పెళ్లి చేసుకోను, నీ కోడలు సహాయం చేసే అవకాశం లేదు, నిన్ను ఏదో రకంగా కాపాడుతానని తన తపశ్శక్తిని ఉపయోగించి అటువైపుగా వెడుతున్న నదిని ఒక్క పాయ చీల్చి వీళ్ళ ఇంటి ముందు నుంచి ప్రవహించి మళ్ళీ నదిలో కలిసిపోయేలా చేశాడండి. ఎంత తపస్సు అండి, ఎంత తపస్సు. తల్లి గురించి ప్రార్థన చేయటం వల్ల అది సాధ్యమైందండి, ఇంకొకరి గురించి అయితే అవ్వదండి. తల్లి మీద ప్రేమ, మా అమ్మను నువ్వు కష్టపెడతావా, అంత దూరంలో ఉండి నది నీకోసం, మా అమ్మ అంత దూరం రావాలా అని తన తపశ్శక్తిని ఉపయోగించి, మరి 16 ఏళ్ళు బాగా చదువుకున్నాడు కదా, అది ఉపయోగించి ఆ నదిని ఒక్క పాయని చీల్చి ఇటు వచ్చాడండి. ఇప్పటికీ కాలడిలో మరి అదేం ఆశ్చర్యమో కానీ మధ్యలో శంకరాచార్య గారు నివసించారు అని చెప్పి ఒక చిన్న గుడిసె ఉందండి. ఆయన అంటే పరమేశ్వరుడులో లీనమై ఇన్ని రోజులైనా, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటుందండి. ఒక పాయ ఇటువైపు నుంచి వచ్చి అలా పెడుతుంది, మళ్ళీ కలిసిపోతుందండి. ఇప్పటికీ కూడా ఆ గుడిసెను ముంచలేదండి. ఎంత ఎంత అద్భుతమైన తపశ్శక్తి అండి, ఎంత తల్లి ప్రేమ అండి. నిజంగా శంకరాచార్య అంత ప్రేమి, తల్లిని ప్రేమించిన శంకరాచార్యని ఆవిడ వివాహం చేసుకోవయ్యా అంటుంది. ఈయనేమో సన్యాసం తీసుకుంటానని, ఈయన ఆవిడేమో పెళ్లి చేసుకోమని. కానీ మనం ముందు చెప్పుకున్నట్టే ఈయన కూడా బంధాల్లోనూ బాంధవ్యాల్లోనూ ఇరుక్కుంటే, అరిషడ్ వర్గాలను జయించలేకపోతే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం ఎవరు చేస్తారు? ఒకవేళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా, ఆయనే పెళ్లి చేసుకున్నాడు, ఆయనే సరిగ్గా ఉండలేదు, మనకేం ప్రతిపాదిస్తారా అంటారు ఎవరో ఒకళ్ళు. ఎవరో ఒకళ్ళు వంక పెడతారండి, వంక పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఎక్కడ.
ఏదో మళ్ళీ దోషం చూపిస్తాడు. అలా ఎవరు అనకూడదు. అలా అన్నారంటే ఈయన మొత్తం జీవితాన్ని అంకితం చేయాలని ఇప్పటికీ ఉన్నారండి. మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం వివాహం చేసుకోకుండా ఉన్నారండి. వివాహం చేసుకోకపోవటం అంటే చిన్న విషయం కాదండి, చాలా చాలా గొప్ప విషయం అండి. అటువంటి శంకరాచార్య ఒకరోజు ఒక విచిత్రమైన నాటకం ఆడాడు. అది చూస్తే మనకు నిజానికి మనం కూడా అటువంటి నాటకంలోని ఈ జగత్ అనేది, ఈ జగన్నాటకం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒక గొప్ప విచిత్రం జరుగుతోంది. అదిగో నక్రము విక్రమించిన అద్వైత వేదాంతిపై, అదిగో నక్రము విక్రమించిన అద్వైత వేదాంతిపై మదమాతంగముగా భ్రమించను జగన్మాన్యత్వమున్ కూర్చును సదసత్ సంశయ గోచరంబైన సన్యాసి చక్రాహతి ముదుకం తల్లిని మాయజేయవలన మోక్ష ప్రచారార్థమై. అదిగో నక్రము విక్రమించేనవరా అద్వైత వేదాంతిపై. ఆయన ఆ పక్కనే ఒక నది ఉందని మనం చెప్పుకున్నాం కదా. శంకరాచార్య ఒకరోజు ఏదో సంధ్యావందనం చేస్తానో ఇంకోటనో ఇంకోటనో తల్లిగారికి ఏదో సహాయం చేస్తానో అక్కడికి వెళ్ళాడు. ఒక్కసారిగా ఒక మొసలి ఆయన కాళ్ళని పట్టుకుందండి. శంకరాచార్యని పట్టుకునే దమ్ము మొసలికి ఉందా? సాక్షాత్తు శంకరుడు కదా శంకరాచార్య అంటే అదొక నాటకం. తల్లిని ఒప్పించడానికి నాటకం. ఆ అదిగో నక్రము, నక్రం అంటే మొసలి, నక్రము విక్రమించేనవరా అద్వైత వేదాంతిపై. ఇది కూడా సాగర ఘోషలో మా నాన్నగారి పద్యమే. అసలు శంకరాచార్య మీద మా నాన్నగారు రాసిన పద్యాలు చూస్తే కొడుకుగా నేను చెప్పకూడదు కానీ ఒక వీరాభిమానిగా చెబుతున్నాను, గుండెలు పొంగిపోతాయండి ఆ పద్యాలు జరిగితే. నేను వీరాభిమానిగా చెబుతున్నాను, ఏదో మా నాన్నగారి గురించి చెబితే నేను ఏదో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఆయన గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీకే తెలుసు ఆయన ఎటువంటి వాడు. అదిగో నక్రము విక్రమించెనవరా అద్వైత వేదాంతిపై మదమాతంగముగా భవించెను. అసలైన మాట అండి. ఈ పేరు వినగానే మనకి గజేంద్ర మోక్షం గుర్తుకు రావాలండి భాగవతంలో. అంటే ఆ మొసలి కొంప తీసింది, మరించిన ఏనుగనుకుందేమో, ఏనుగనుకుంటుంది, ఏనుగనుకుని పట్టుకుందిటండి. ఏనుగనుకునే ఎందుకు పట్టుకోవాలి అంటే మనకి ఒక్కసారి గజేంద్ర మోక్షం కథని స్పృశింపజేస్తున్నారండి కావ్యం రచించిన వాళ్ళు. గజేంద్ర మోక్షంలో కూడా సరిగ్గా ఆ గజేంద్రుడికి విపరీతమైన అహంకారం, నేను దశలక్ష కోటి కరణీనాథుండని నాకు ఇంతమంది ఏనుగులు ఉన్నారు, నా వెనకాల సపర్యలు చేస్తూ ఉంటారు, ఒకరు గాలి వీస్తూ ఉంటారు, ఒకరు స్నానం చేయిస్తూ ఉంటారు, అసలు ఈ మొత్తం అడవికి నేనే అధిపతిని అని అహంకారంతో ఉన్న గజేంద్రుడిని, నువ్వు అంత గొప్పవాడివి కాదురా, అహంకారం అనేది మంచిది కాదు అని చెప్పి ఒక మొసలి పాఠం చెప్పిందండి ఏనుగుకి. అందుకే సరిగ్గా కరిపాదాక్రాంత నిరవక్రమై అంటారు భాగవతంలో, అక్కడ హరిపాదాక్రాంత నిరవక్రమై అన్నా కూడా సరిపోతుందండి. కరి అన్నా హరి అన్నా నిజానికి అక్కడ సరిపోతుందండి. ఆ మొసలి ఏనుగు పాదం పట్టుకుంటుందండి. ఆ బాధలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీడి అహంకారం దిగిపోతుందండి. ఇక్కడ కూడా ఆ ఏనుగు ముందు కాస్త పీడించినప్పుడు ఈ మొసలి ఎంత నా ముందు, నేను దీన్ని విడిపించుకోగలనని అహంకారం చూపిస్తుందండి. కానీ విడిపించదండి, రాను రాను గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుందండి. మొసలి ఏదో మంచిది అనుకుంటాం మనం, మొసలికి కూడా కొంత అహంకారం ఉందండి. పూర్వజన్మలో వీళ్ళందరూ వేరువేరు మనుషులు, వేరువేరు ప్రవర్తనలు, వేరువేరు ఇబ్బందులు పడి ఈ జన్మ ఎత్తారండి. ఈ జన్మలో వీరు భగవంతుని ప్రార్థించడం ద్వారా, అంటే మొసలి ఏనుగుని పీడించడం ద్వారా, ఏనుగు మొసలిని మళ్ళీ పీడించడం ద్వారా భగవంతుని కిందకి రప్పిస్తారండి. వీళ్ళందరికీ మోక్షం రావాలండి, అది అసలు సంగతి. అలా అయినా కూడా వీళ్ళకి మళ్ళీ మోక్షం రాదండి. ఎందుకంటే ఏనుగుకి మొసలికి సాధారణంగా అటువంటి జీవులకి ఆ ఒక్క జన్మలోనే మోక్షం రాదండి. మోక్షం రావాలంటే ఖచ్చితంగా మనిషి జన్మ ఎత్తి తీరా. మనం అంత అదృష్టవంతులం, ఎన్నో జన్మలు ఉండగా మనకి మనిషి జన్మ దొరికిందండి. ఎంత ప్రార్థన చేస్తే దొరుకుతుందండి, ఉత్తమోత్తమమైన జన్మ మనకు దొరికింది. ఏనుగుగా పుట్టుంటే మనం పుస్తకాలు చదువుకోలేం కదా, మనం ప్రవచనాలు వినలేం కదా, మనం ప్రవచనాలు చెప్పలేం కదా, మహా అయితే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు కానీ జ్ఞానాన్ని పొందగలమా, పొందలేం కదా. మనం చూడండి, ఎవరైనా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, మనిషివా పశువు అంటాం. అలా అంటాం తప్పండి, నిజానికి నా అనడం తప్పే. పశువును మనం అనకూడదండి, పశువుకి చదివే అవకాశం లేదు, మనకి చదివే అవకాశం ఉంది. అంటే చదువుకున్నవాడు అయి ఉండి కూడా నువ్వెందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పడానికి అలా అంటారండి. అంతేగాని పశువును అవమానించడం అక్కడ ఉద్దేశం కాదు. పశువుని అనవలసిన అవసరం లేదు, దానికి చదువుకునే అవకాశం లేదు, మనకు భగవంతుడు ఇచ్చాడండి. ఎన్నో జన్మలు, అసలు గత జన్మలో మనం ఏమిటో, చేమో దామో ఏనుగో మనకేమీ తెలియదు. మనకు అద్భుతమైన జన్మ, మానవ జన్మ దొరికిందండి. దొరికినందుకైనా దాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. రేపు సద్వినియోగం చేసుకుంటాం అనుకుంటామండి సాధారణంగా, ఈ రేపు ఎల్లుండి అన్నామంటే ఇక అయిపోయినట్టే, ఇక జరగదని అర్థం. చిన్నపిల్లలు చూడండి, మనకి ఏదైనా పుస్తకాలు చదవాలనుకోండి, వేసవకాలం సెలవుల్లో కూర్చుని ఒక 3 నెలల పాటు మొత్తం పుస్తకాలన్నీ పైనుంచి కిందకు 3 రౌండ్లు వేసేస్తా అనుకుంటాడు, జరగదండి. వేసవకాలంలో చెల్లెలు పెళ్ళి వస్తుంది, అయిపోతుంది, పుస్తకాలు గోవింద, పెళ్ళి కూడా గోవింద.
ఏదో ప్రణాళిక వేస్తాం అండి, అన్నీ జరగదండి. మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వెంటనే మొదలుపెట్టేయాలి. ఒక్క పేజీ అయినా ఇప్పుడే చదివేయాలి అవకాశం. ఏమో రేపటికి ఉంటాయి. ఇప్పటికీ మనం పెద్దవాళ్ళలో గమనించండి, చాలామంది పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు ఆ విశేషమైన సంస్కారం మీ తరంలోనే ఉందండి, మాకు ఇంకా రాలేదండి అని. నిజానికి మీ నుంచి మేము అందిపుచ్చుకోవాల్సింది ఆస్తులు ఐశ్వర్యాలు కాదండి, సంస్కారం సంస్కృతి, అది మేము అందిపుచ్చుకోవాల్సింది. వాళ్ళ నుంచి మనం అందిపుచ్చుకోవాల్సింది తల్లిదండ్రుల నుంచి సంస్కారం సంస్కృతి. ఇప్పటికీ పెద్దవాళ్ళు కొంతమంది పడుకునేటప్పుడు శంకరా రేపు ఉదయాన్నే లేపితే మళ్ళీ నమస్కారం పెడతాను, లేదు లేపలేదు ఇదే నా చివరి నమస్కారం అని పడుకుంటారు. నేను చూసి ఆశ్చర్యపోయానండి, మా ఇంట్లో మా మావయ్య గారిని మా నాన్నగారిని ఇటువంటి వాడిని నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోయానండి. అంటే అంతే, ఒకవేళ మరణమే అర్ధరాత్రి వచ్చిన వాడు దానికి సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ని పిలిపించుకొని పక్కన పెట్టుకోలేదు, నాకు వచ్చేస్తుందేమో బీపీ అని, ఆ కంగారులో ముందే వస్తుంది బీపీ అంటే దానికి సిద్ధపడిపోయారండి వాడు. రాత్రికి రాత్రే శంకరా రేపు ఉదయం లేపావంటే మళ్ళీ నమస్కారం చేస్తాం, ఒకవేళ లేపలేదు ఇదేనా చివరి నమస్కారం అనుకోవయ్యా అనుకుని పడుకుంటారండి. ఎంత విశేషమైన సంస్కారం అండి. అంటే పడుకునేటప్పుడు కూడా శంకరుని శివుణ్ణి తలుచుకున్నారండి. ఇక్కడ ఆదిశంకరాచార్య నాటకం ఎందుకు ఆడుతున్నారయ్యా అంటే, ఆ మొసలి కాలు పట్టుకుని లాగేస్తోంది, విపరీతంగా పీడిస్తోంది. నిజానికి శంకరాచార్య ఆడుతున్నది నాటకమే, అది మనకు తెలుసు, కానీ తల్లికి తెలియదండి. తల్లి ప్రేమ చాలా ఇదిగా ఉంటుంది కదండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోన్లేరా నాయన చేస్తే చేసావు, ఎప్పటికన్నా మానేరా, కాస్త వేల పట్టుని తినరా అని తల్లి ప్రేమిస్తుందండి. ఎంతటి నేరగాడినైనా తల్లి ప్రేమిస్తుందండి. ఎంత నిష్కల్మషమైన ప్రేమ అండి తల్లిది. ఇంకా తండ్రి అయినా నాలుగు మాటలు అంటాడు కానీ తల్లి అనదండి. తండ్రి అనాలండి, అలాగే తండ్రి మనం ఏదో అంటున్నామని కాదండి, తండ్రి అనాలి. ఒకళ్ళు కాస్త భయం చెప్పాలి, ఒకళ్ళు కాస్త ప్రేమగా చూపించాలండి. ప్రేమ ఎక్కువైన ఇబ్బంది, భయం ఎక్కువైన ఇబ్బంది, పిల్లలకి రెండూ ఉండాలి. ఇక్కడ తల్లిని మాయ చేయడానికి ఆ మొసలి పెట్టుకునేసరికి శంకరాచార్య చెబుతున్నట్ట, అయ్యో నేనేం చేయగలను రా శంకరా, శంకరా నీకు చాలా చదువుకున్నావు కదరా, ఉపనిషత్తులు చదువుకున్నావు కదరా, 16 ఏళ్ళు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కంఠస్థం చేసావు కదా, ఏదో ఒకటి చెయ్యరా, నేను తల్లిని రా మొసలిదాన్ని రా, నేను ఎలా విడిపించమంటావురా, ఎలా విడిపించమంటావురా అంటే, నేను సన్యాసిని అవ్వడానికి నువ్వు ఒప్పుకుంటున్నావు చెబితే మొసలు వదిలేస్తుందిటమ్మా నాతో చెప్పిందంట. ఎంత చిన్నపిల్లలు ఆడే నాటకం అండి శంకరాచార్య ఆడుతున్నది. సరే చిన్నపిల్లాడే కదా, మరి చిన్నపిల్లాడు అలాగే చెబుతాడు అవద్ద, నువ్వు నేను సన్యాసం స్వీకరించడానికి ఒప్పుకుంటే మొసలు నన్ను విడిచిపెట్టేస్తుంటా అండి. ఆవిడ పాపం నిజంగా ఎంత నిష్కల్మషం అండి. ముందుకు బిడ్డ బతుకుండాలి, బిడ్డ బతుకుండాలి, వివాహం సంగతి తర్వాత నువ్వు అలా అయితే విడిచిపెట్టారా, నీ సన్యాసానికి నేను ఒప్పుకుంటున్నాను, నీ సన్యాసానికి నేను ఒప్పుకుంటున్నానండి. ఉన్నట్టుని మొసలు మాయమైపోయిందండి. ఆవిడికి విచిత్రమైన ప్రేమ అండి. ఇదంతా శంకరాచార్య చేస్తున్న మాయని ఆవిడికి తెలియలేదు. నిజమే కావచ్చు, అలా చేస్తే కానీ వదలదు కావచ్చు అనుకుందండి పాపం ఆవిడ. ఎంత నిష్కల్మషమైన ప్రేమ అండి. సన్యాసం తీసుకోవడానికి ఒప్పించాడండి. ఒకవేళ ఆయన కూడా తల్లి మరొక రకం బంధుత్వాల్లో ఉండిపోయి ఉంటే, అంటే ఇక్కడ తల్లి పెద్ద ఇబ్బంది కాదండి. నిజానికి తల్లిదండ్రుల్ని వారు బ్రతికున్నంతకాలం పిల్లలే ఖచ్చితంగా చూసుకొని తీరాలండి. ఒకవేళ ఏ ఇంట్లో అయినా ఒక్క ఆడపిల్ల మాత్రమే ఉన్నా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా, ఇంటి నిండా ఆడపిల్లలే ఉంటే గనక అల్లుళ్ళు ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని తీరాలండి. అలా తీసుకోకపోతే శపించకూడదు కానీ చెబుతున్నానండి, రావలసిన పుణ్యాలు రావు. మొహమాటలు లేకుండా ఇది శాస్త్రం చెబుతున్నమాట, నాకేమి సంబంధం లేదు దీంతో, ఉన్నమాటే చెబుతున్నాడు. కొడుకులు ఉంటే కొడుకులు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలండి. అనాథ శరణాలయంలో తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదండి. అంతకు మించిన మహాపాపం, మహాఘోరం ఇంకొకటి లేదండి. అటువంటి పాపాన్ని కనుక మనం చేసి మళ్ళీ మనం దేవాలయానికి వచ్చిన పరమేశ్వరుడు మనకి దేవాలయ ద్వారం దగ్గర ప్రవేశం కూడా కల్పించడండి. మొహమాటం ఏమీ లేదండి ఆ విషయం. తల్లిదండ్రులని ఖచ్చితంగా ప్రేమించి తీరవలసిందే. వాళ్ళు ఇంట్లో పెట్టుకుని మనం పరమేశ్వరుడికి ఎంత గౌరవాన్ని ఇస్తామో, పార్వతీదేవికి ఎంత గౌరవాన్ని ఇస్తామో, అంత గౌరవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలండి. ఒకవేళ ఆడపిల్లలే అయ్యి ఉంటే కనుక అత్తమామలకి అల్లుడా ఖచ్చితంగా మర్యాదను ఇచ్చి తీరాలి. మరి ఆడపిల్లలు ఏమైపోతారండి, నీ గురించి ఇల్లు విడిచిపెట్టి వచ్చేయాలా, మరి వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి, వాళ్ళను కూడా చూసుకోవాలండి. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను బాధ్యత తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే మనం తీసుకోవాలండి. అసలు పెద్దవాళ్ళకి సేవ చేయటం అనేది ఏదో నెత్తిన పడిన బాధ్యత అనుకోకూడదండి, మనకి భగవంతుడు ఇచ్చిన భాగ్యంగా భావించాలండి. మనకు అదృష్టం అండి, అదృష్టం అది. పెద్దవాళ్ళకి సేవ చేయటం అంటే అదృష్టం అంటది. మహాభారతంలో, ఎర్రన భారతంలో చెబుతారండి, ధర్మవ్యాధుడి కథలో చెబుతాడండి, ధర్మవ్యాధుడి కథలో, ఏమిటయ్యా నీ గొప్పతనం, నీ గొప్పతనం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకయ్యా నిన్ను ఇంత గౌరవిస్తున్నారు అంటే, నేను ఏ ప్రార్థన చేయలేదయ్యా, కానీ ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్నలని దేవతలతో సమానంగా నేను చూసుకుంటాను, అందుకే నాకు ఈ గౌరవం దక్కింది అని ధర్మవ్యాధుడు చెప్పాడు. మనకి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా శంకరుడు మహానాటకం ఆడి శంకరాచార్య తల్లిని ఒప్పించాడు. ఒప్పించేసరికి ఆవిడ కూడా పాపం మాయలో పడింది. మరి ఈయన ప్రచారం చేయవలసి వచ్చింది కదా, ముదుకన్ తల్లిని మాయ చేయవలన మోక్ష ప్రచారార్థమై
మోక్షాన్ని ప్రచారం చేయటం కోసం, మోక్షాన్ని సాధించడం కోసం, అద్వైతం ఒకటే మార్గం ఉంది అని తెలియజెప్పడం కోసం తల్లిని కూడా మాయ చేశాడండి శంకరాచార్యుడు. కానీ మనం తల్లిని విడిచిపెట్టాడేమో, బాధ్యతలు విస్మరించాడేమో అనుకుంటామండి. ఏం విస్మరించలేదండి, ఆవిడికి చెప్పాడండి, అమ్మా ఆర్తితో ఒక్కసారి శంకరా ఎక్కడ ఉన్నావురా అని ఒక్కసారి నువ్వు సంకల్పం చేస్తే నీ సంకల్పం పూర్తయ్యే రూపం నీ కళ్ళ ముందు ఉంటాను నేనని మాటిచ్చాడండి. పైగా ఆయన సాక్షాత్తు శంకర స్వరూపుడు కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఆ తల్లి బాగోగురు చూసుకుంటూనే ఉన్నాడు. మనకు అంత శక్తియుక్తులు లేవు కాబట్టి మనం తల్లిదండ్రుల్ని ప్రత్యక్షంగా ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నావా అని అడగడానికి, దగ్గర ఉండి టాబ్లెట్ వేయడానికి చాలా తేడా ఉంటుంది. 1000 మైళ్ళ తేడా ఉంది, లేకనేమో బోర్డు తేడా ఉంది. వాళ్ళకి కావాల్సింది టాబ్లెట్ కాదండి, కాస్త బొగ్గర పట్టుకుని భుజం మీద చేయి వేసి, అమ్మా నేను పక్కనే ఉన్నానే నీకేం కాదే అని 4 మాటలు చెప్పాలి. ఈ వేధవ టాబ్లెట్ ఏం పనిచేయదని 4 మాటలు పనిచేస్తాయి. తల్లిదండ్రులకు కావాల్సింది అదే ఆ ఆనందాన్ని మనం కోరుకోవాలి. అటువంటి ఆది శంకరాచార్య రచించిన శివానంద లహరి స్తోత్రం ఎందుకింత ప్రాధాన్యం అంటే, ఆది శంకరాచార్య గురించి చెప్పకుండా మనం ప్రార్థన చేయలేమండి. సదా సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామన్నారే. అటువంటి ఆదిశంకరుని మనం స్మరించకుండా మనం వెళ్ళగలమా? ఆయన కథ చెప్పుకుంటే శివుడి కథ చెప్పుకున్నట్టే కదా. అటువంటి శంకరాచార్య మొట్టమొదటి శ్లోకంగా శివానంద లహరిలో, మనం అన్ని శ్లోకాలు చెప్పుకునే సమయం లేకపోవచ్చు కానీ ప్రధానంగా మనం సామాజికంగా చెప్పుకునేందుకు ఉపయోగపడడానికి, ముఖ్యంగా భగవంతుడి తత్వాన్ని 3 రోజుల్లో ఆవిష్కరింపజేసేందుకు వీలైన శ్లోకాలని నేను మీకు ఉదహరిస్తూ ఉంటాను. అత్యద్భుతమైన శ్లోకంతో ప్రారంభం చేశారండి. కళాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆశ్చర్యకరమైన శ్లోకం అండి. ఏ పదంతో మొదలైందో ఆ పదంతో మళ్ళీ ముగుస్తోందండి. కళాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. చూడడానికి చిత్కళా స్వరూపులు అంటారండి పార్వతీ పరమేశ్వరుడు, ఆది దంపతులండి. సృష్టికి మూలమైన దాంపత్యం ఏదైనా ఉందంటే అది ఆది దంపతుల దాంపత్యం మాత్రమే. శివుడు పార్వతీదేవి ఆది దంపతులండి. అందులో కూడా ఆయన విశేషంగా సృష్టిని ప్రారంభించేటప్పుడు స్త్రీ లేకుండా సృష్టి జరిగే అవకాశం లేదండి. ఆడపిల్ల పుట్టకూడదు అని ముందే పరీక్షలు చేయించుకుని ఆడపిల్ల పుట్టడం పాపం. పైగా ఒక మాట అంటారని అనకూడదు మాట, ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు జాగ్రత్త అంటారు. ఏమిటంటే జాగ్రత్త, ఆవిడెవరు దయ్యమా? అసలు ఆడపిల్ల లేకపోతే సృష్టి అభివృద్ధి చెందుతుందా? ఆడపిల్ల లేకపోతే వంశాభివృద్ధి ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? నేను అందుకే మాటి మాటికి మా ఇంట్లో అప్పుడప్పుడు నేను మాట మార్చి, అబద్ధాలు ఆడితే మగపిల్లలు పుడుతుంటారు జాగ్రత్త అని నేను అంటాను. ఎందుకంటే నేను మగవాడినే కదా, ఏమిటో నాకు తెలుసు. అందుకని నేను అలా మారుస్తూ ఉంటాను, ఆడపిల్లలు పుట్టడం శుభం అండి. ఈరోజు 1000 మంది పెళ్లి కొడుకులకి 950 మందే పెళ్లి కూతురులు ఉన్నారండి. తక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారండి. ఎందుకు ఉన్నారండి? ఆడపిల్లంటే ఖర్చులు ఎక్కువ అండి, కట్నాలు అవి ఇవ్వాలి, చిన్నప్పటి నుంచి రకరకాల బట్టలు కొనాలి. ఈ ఖర్చుల గురించి ఆలోచిస్తామండి, కానీ స్త్రీ లేకపోతే సృష్టి అభివృద్ధి చెందే అవకాశం ఉందా? అసలు మన అబ్బాయికైనా ఎవరో ఒకళ్ళు అమ్మాయి ఇవ్వాలి కదా, అందరూ అబ్బాయిలని కంటే అమ్మాయిలను ఎవరు కానాలి? పరమేశ్వరుడు తన జీవితంలో భాగం కాదండి, తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడండి పార్వతీదేవికి. అంతకు మించిన ప్రేమ ఎక్కడైనా ఉందా? ఆది దంపతులు అంటే వారు కదా. అందుకే చిత్కళా స్వరూపులు పరమేశ్వరుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడండి శిరస్సు దగ్గర. మనకు శిరస్సు దగ్గర చంద్రుడు ఉండడం వల్ల విపరీతంగా చంద్రకిరణాలు ఎక్కడో మనకు ఆకాశంలో చంద్రకిరణాలే మనకు అద్భుతంగా కురుస్తున్నాయి. అప్పట్లో శ్రీనాథుడు కావ్యాల్లో ఇసుక తిన్నెలు అని చెప్పి చక్కగా వర్ణించారు కదా, ఆ చంద్రమండలంలోని కిరణాలు పడడం వల్ల. సరిగ్గా శిరస్సు మీదే చంద్రుని ధరిస్తే గనక అదెంత విశేషంగా ఉంటుందండి. నేరుగా కిరణాలు పరమేశ్వరుడి మీద పార్వతీదేవి మీద కురుస్తూ ఉన్నాయండి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. పార్వతీదేవి శంకరుడిది చాలా విచిత్రమైన కథ. శంకరు ఇద్దరు ఒకరికొకరు తపస్సు చేసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారన్న, ఆ రోజుల్లోనే ప్రేమ కథ. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారండి, మామూలు ప్రేమ కాదండి, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నారండి. నాకు పార్వతీదేవే సాటి అని చెప్పి శివుడు ప్రార్థన చేశాడండి. నాకు శివుడు తప్ప మరొకడొద్దు అని పార్వతీదేవి ప్రార్థన చేసిందండి. నిజ తపఃఫలాభ్యాం, ఇద్దరు తపస్సు చేయటం ద్వారా ఫలాన్ని పొందారండి. అంత తపస్సు అంత దీక్ష. ఈరోజు కూడా ఆడపిల్లలు మగపిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అంత మంచి అబ్బాయి రావాలి, మంచి అమ్మాయి రావాలని మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. అది చాలా అవసరం ఈరోజు.
అటువంటి తపస్సు చేసుకుని శంకరుడు పార్వతీదేవి ఒకటయ్యారండి. ఈరోజు దంపతులు కూడా అంత తపస్సు చేయాలండి. నిజ తపఃఫలాభ్యం భక్తేషు ప్రకటిత ఫలాభ్యం, భక్తుల పట్ల ఎప్పుడూ ప్రకటిత ఫలాభ్యం. భక్తుడు ఇంకా గుడిద్వారం దగ్గర ఉండగానే వారి మనసులో ఏం కోరిక ఉందో తెలుసుకుని శివుడు పార్వతీదేవి ముందే తథాస్తు అనేస్తారు. ఇంకా వాడు అడగకుండా ప్రకటిత ఫలాభ్యం అంటే అది అంటే వీళ్ళే నేరుగా వెళ్ళి మరి ఫలాలు ప్రకటిస్తారండి. ఎందుకురా శివుడు బోళా శంకరుడు అని నిజంగా మనకి శివుడి తత్వం చూస్తే అర్థమవుతుందండి. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ప్రసన్నం అవటానికి చాలా సమయం పడుతుందండి. కాస్త శివుడు కాస్త బోళా శంకరుడు జారిపడే మనిషి వెంటనే ఓ తపస్సు చేస్తాడు. చాలేరా ఇంకెంతసేపు చేస్తావు తపస్సు, ఏం కావాలో కోరుకో తీర్చేస్తాను అన్నమాట. ఇంకా నేను ఓం నమ శివాయను పూర్తి కాలేదా, పర్వాలేదులే ఓం అన్నావుగా. ఓములో కూడా త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు, ఆ ఊ మా మూడు అక్షరాల కలయికే ఓం, అందులో కూడా నేను ఉన్నాను, పర్వాలేదు ఏం కావాలో కోరుకో. ఇంకా వాడు అడగనైనా అడగముందే అని కోరికలు ప్రకటించేస్తాడు. మనుచరిత్రలో నేను మనుచరిత్ర వ్యక్తిత్వ వికాసం అని నేను ఆ కావ్యం మీద నేను పరిశోధన చేశాను, ఎంఫిల్ చేశాను. అందులో ప్రవరుడు కథానాయకుడు అండి. ఆయన కూడా ఆయన ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తున్నారని తెలిస్తే ఆ వీధి చివర ఎవరో అతిథి పెడుతున్నారు అనుకోండి, ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలని తీసుకొచ్చి ఆతిథ్యం స్వీకరింపజేస్తాడు. ఈరోజు ఇంటికి వచ్చిన అతిథిని కూడా మనం బాగా చూసుకోలేకపోతున్నామండి కొన్ని పరిస్థితుల్లో. ఏదో కరోనా పరిస్థితులు పక్కన పెట్టండి, మామూలప్పుడు ఒకప్పుడు పాతకాలం ఇళ్ళని మనం గమనిస్తే ఇప్పటికీ కాస్త పల్లెటూరి వాతావరణం ఎంతో కొంత గుడివాడలో కూడా ఉంది కాబట్టి ఇంటి బయట అరుగులు ఉంటాయండి పాతకాలం ఇళ్లలో. ఇప్పుడు లేవండి, అంత అపార్ట్మెంట్లే, మనం ఉండటానికే ఖాళీ లేదు, బయట వాళ్ళకి అపార్ట్మెంట్ ఎవరికి సరిపోదండి. మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు, వెధవ అపార్ట్మెంట్ దేనికో నాకు అర్థం కాదు. ఓ తులసిపోట పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కానీ పాతకాలం ఇళ్ల నిర్మాణాన్ని గమనిస్తే ఇంటి బయట అరుగులు ఉండేవండి. కాస్త బాటసారులు ఎవరో వెడుతూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్తారు. అప్పట్లో బస్సులు రైళ్లు విమానాలు లేవు, పెట్టుకు ఉన్నా అందరికీ ఉండేంత ఆర్థిక సమత ఉండదు కదా, అందరూ ఖర్చులు పెట్టుకోలేరు కదా. ఎవరో బాటసారి వస్తాడు, కాస్త దాని మీద పడుకుని చేయనిస్తాడు, వారికి ఏదో భోజనం ఇంట్లో ఉన్నది ఏదో పెడితే అనే సంస్కృతి ఉండేదంటే అతిథికి పెట్టకుండా భోజనం చేసేవారు కాదండి. మీరు ఆ మధ్య చిరంజీవి గారు నటించిన శ్రీమంజునాథ సినిమా మీకు గుర్తుంటే ఆలోచించండి. అక్కడ కూడా ఆ సినిమాలో కథానాయకుడు అతిథి వస్తేనే అతిథి సంతర్పణ చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తానని కూర్చుంటాడండి. ఎంత అదృష్టమో పరమశివుడు నేరుగా ఇంటికి వస్తాడండి. మా ఇంటికి వస్తే బాగుండు కదా, మా నాన్నగారు తప్పించిపోతున్నారు, రావాలి రావాలి రావాలి, మా ఇంటికి వస్తే బాగుండు కదా. నిజానికి శివుడు ప్రత్యక్షంగా రావక్కర్లేదండి, ఆ వచ్చిన అతిథినే మనం శివుడిగా భావన చెయ్యాలండి. అప్పుడు ప్రతి ఇంటికి శివుడు వచ్చినట్టే కదా. అంత ఆశ్చర్యకరం అండి, ప్రవరుడు ఎదురు వెళ్ళి మరీ అతిథులను ఇంటికి తీసుకొచ్చినట్టుగా ఇక్కడ శివుడు గురించి చెబుతున్నారండి శివపార్వతులు. భక్తుడు ఇంకా నోరైనా తెరవకముందే ఓం నమ శివాయ అని పూర్తిగా అనకముందే నీ మనసులో ఏముందో నాకు తెలుసురా, తెలుస్తానులే అంటాడు. అంత ప్రకటిత ఫలాభ్యం భక్తేషు ప్రకటిత ఫలాభ్యం భవతు మే శివాభ్యం అస్తు ఒక త్రిభువన శివాభ్యం. అసలు శివ అనే శబ్దానికి శివుడు అని అర్థం, శివ అంటే పార్వతీ అని అర్థం. రెండింటికి వ్యుత్పత్తి ఒకటే అండి, శివం కరోతి అంటే శుభాలు కలుగజేయును, శుభాలు కలుగజేయువాడు, శుభాలు కలుగజేయునది అని రెండు రకాలుగా మాటలండి. అంటే శివ అన్న శబ్దంలోనే శుభం అనే అర్థం ఉందండి. తెలుగువారు శుభాన్ని ఇష్టపడతారండి, తెలుగువాళ్ళు ముఖ్యంగా. హిందువులలో కూడా మన తెలుగువాళ్ళు ప్రత్యేకం, ఎవరి బాధ్యతలు వాళ్ళవి, మిగిలిన వాళ్ళకంటే మనకు తెలుగువాళ్ళు ఎక్కువ ఇష్టం. మన తెలుగు వాళ్ళ అభిరుచి ఎలా ఉంటుందంటే ఏం జరిగినా శుభం జరగాలి శుభం జరగాలి. ఎవరో ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరో శివైక్యం చెందారనుకోండి, మరణించారు అనడం నాకు ఇష్టం లేదు కాబట్టి శివైక్యం చెందారంటున్నాను. నిజానికి మరణం నా దృష్టిలో గొప్ప శుభం. శివుడు మనకి శివానందలహరి కూడా అదే చెబుతుందండి. ఎవరైనా పరమపదించారనుకోండి, చనిపోయిన ఇంట్లో ఆడపిల్లకు ఆ ఏడాది పెళ్లి చేస్తారండి. ఈ సంప్రదాయం మన ఇంట్లో ఉంది, మీరు మగపిల్లలకు చేయరు. ఎందుకంటే మీరు ప్రతీ నెల మాసికం పెట్టాలి, రకరకాల మైలు ఇవి ఆచారాలు ఉంటాయి, పురోహితులకు ఎక్కువ తెలుసు. ఆడపిల్లకు పెళ్లి చేస్తారండి, అంటే మరణం అశుభం అని మనం భావన చేస్తే గనక మళ్ళీ ఒక శుభకార్యం ఇంట్లో జరగాలి. అంటే తెలుగు వాళ్ళు ఎప్పటికప్పుడు శుభం కోరుకుంటూ ఉంటారు. ఆ శుభాన్ని ప్రత్యక్షంగా మనకు శివుడు అనుగ్రహిస్తున్నాడు. భవతుమే శివాభ్యం అస్తోక త్రిభువన శివాభ్యం హృది పునర్భవాభ్యం ఆనంద స్ఫురదనుభవాభ్యం నతిరియం. ఇది అసలైన కీలకం. శ్లోకం మొత్తానికి గుండెకాయ ఏదైనా ఉందంటే హృది పునర్భవాభ్యం, దాని అర్థం కూడా గుండెకాయనే. శివుడు ఎప్పుడు ఎక్కడ పడతాడో తెలుసా,
హృదయంలోనే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. హృదయంలోనే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కామలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం మనం ప్రసిద్ధమైన మాటలు ప్రసిద్ధమైన సంస్కారం మనం నేర్చుకున్నామే, అక్కడ కూడా గమనించండి యోగి హృద్యాన గమ్యం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే, మరి వేరే ఏ మతాల్లో ఎలా చెప్పారో నాకైతే తెలియదు, కానీ హిందుత్వంలో సనాతన ధర్మంలో డోర్ నెంబర్తో సహా చెప్పారండి భగవంతుడు చిరునామా. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే చిరునామా చెప్పారండి మనకి, చక్కగా మనం పోస్ట్ కార్డు మీద రాసేంత వివరంగా చెప్పారండి. ఎక్కడ ఉంటాడయ్యా భగవంతుడు అంటే యోగుల మనస్సుల్లో ఉంటాడండి. యోగుల మనస్సులో అంటే యోగులు అంటే ఎవరు, ఎవరైతే మనస్సులో ఎప్పుడో భగవంతుడిని స్మరణ చేస్తూ ఉంటారో, నాకు భగవంతుడు కావాలి భగవంతుడు కావాలి అని ఎప్పుడూ తపిస్తూ ఉంటారో వారి మనస్సులో హృది పునర్భవాభ్యాం మళ్ళీ హృదయంలోనే అభిషేకం. అంటే మనం చేసే ఓం నమ శివాయ అనే మంత్రం ఏదైతే ఉందో అదే ఆయనకి మనం చేసే అర్చన. అంతకంటే ఏమి లేదండి, అర్చన అంటే చేత్తోనే చేయక్కర్లేదు. మనం ఆ మంత్రాన్ని విపరీతంగా ఉచ్చరించడం ద్వారా ఆ హృదయంలో ఉన్న పరమేశ్వరుడికి, హృదయంలో ఉన్న ఆత్మలింగానికి మనం అభిషేకం చేస్తున్నామండి నిజంగా. అందుకని హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆనంద స్వరూపులు నిజంగా అసలు బాధ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినా కూడా శివుడికి బాధ తెలియదా, శివుడి విషం మింగలేదా, శివుడు ఎన్ని కష్టాలు అనుభవించలేదు, శివపార్వతుల మధ్యలో ఎన్ని ఇబ్బందులు రాలేదు, వినాయకుడి విషయంలో ఎంత పెద్ద ఇబ్బంది వచ్చింది. ఎవరో అనుకుని వినాయకుడి శిరస్సును శివుడు తుంచేశాడు అనుకుంటామే, నిజంగా తండ్రి తుంచేస్తాడా అలాగా? ఆయనేం తుంచేయలేదండి, మనది ఒట్టి నాలిక, భగవంతుడిది ప్రణాళిక. ఒక పక్క గజేశ్వరుడికి మాట ఇచ్చి కూర్చున్నాడు, నా శిరస్సు లోకపూజ్యం అవ్వాలి అని గజేశ్వరుడు చనిపోయేటప్పుడు కోరుకున్నాడు. పైగా ఆయన ముందు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు శివుడు మనం చెప్పుకున్నాముగా, శివుడు బోళాశంకరుడు ప్రకటిత ఫలాభ్యం అన్నాం, ఇంకా అడగకుండానే కోరికలు ఇచ్చేస్తాడని ఆయన శివుణ్ణి ప్రార్థించి నువ్వు నా గర్భంలో కొలువు ఉండాలయ్యా ఆత్మలింగ స్వరూపంలో అన్నాడు. అలాగే అన్నాడు, లోపలికి వెళ్ళిపోతే సృష్టి పరిస్థితి ఏమిటి? ఏం ఆలోచించలేదండి. నా భక్తుడు అడిగాడు నాకేమి సంబంధం లేదు, వెళ్ళిపోతాడంటే ఆయన వెళ్ళిపోతాడండి శివుడు. ఈయన గురించి మళ్ళీ విష్ణుమూర్తి పోరాటం చేయాలి, బ్రహ్మదేవుడు పోరాటం చేయాలండి, ఆయన పట్టించుకోడండి. అంత ప్రేమ అండి భక్తులు అంటే, అంటే అంత తేలికగా మనం చూడండి. మాస్టరు పరీక్షలో పెట్టినప్పుడు మొత్తం పాఠంలో 24 ప్రశ్నలు ఉంటాయి, మనం కాస్త ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 3-4 చెప్పండి అంటాం చూడండి. అలాగ భగవంతుడు అందరిలో కూడా కాస్త తేలికగా ప్రత్యక్షం అయ్యేవాడు అంటే శివుడు అండి. వెంటనే పట్టుకోండి అవకాశం ఉంటే, నేను ముందే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, మీరు కూడా చేయండి. పెద్దవాళ్ళు ముందే చేస్తారు చెప్పవలసిన అవసరం లేదు, కాస్త ముందు తరానికి చెప్పండి. అంతకంటే ఏమి తొందరగా ప్రకటిస్తాడు. అక్కడ కూడా గజేశ్వరుడికి తథాస్తు అనేసాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఈయన లోపలికి వెళ్ళి కూర్చుంటే సృష్టి స్థితిలో కారకాలకి రకరకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. వెంటనే విష్ణుమూర్తి ఆ రాక్షసుడికి ఉన్న అభిరుచిని గమనించి, ఆయనకి గంగిరెద్దుల వాళ్ళు అంటే చాలా ఇష్టం, ఆ గంగిరెద్దుల వాళ్ళకి అవతారంలో ఈయన వచ్చి బ్రహ్మదేవుడు కూడా పక్కనే వచ్చి అందరూ రకరకాల విన్యాసాలు చేసి ఆ రాక్షసుడిని మెప్పించారు. ఏమిటయ్యా మీకేం కావాలో కోరుకోండి అంటే, ఈ నందీశ్వరుడు తన యజమానిని వెతుక్కుంటూ వచ్చాడయ్యా, ఆ యజమానిని ఇస్తే ఈయన వెళ్ళిపోతాడు. ఆ యజమాని లోపల ఉన్నాడు, కడుపు చీల్చుకుని శివుణ్ణి పట్టుకెళ్ళాలి. గజాసురుడు అందుకు అంగీకరించాడండి, కానీ చనిపోయేటప్పుడు శివ 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 ఓం నమ శివాయ అనుకుంటూ మరణించాడండి. అందుకని శివుడు మళ్ళీ బయటికి రాగానే, నీ శిరస్సు లోకపూజ్యం అవుతుందయ్యా, ఇది నా మాటగా స్వీకరించు అని బాగా ఆశీస్సులు ఇచ్చాడండి. అదే శిరస్సును పట్టుకొచ్చి వినాయకుడికి మనకి మనం గమనిస్తే ఆ కాలంలోనే శస్త్రచికిత్స చేశాడు భగవంతుడు. ఆ కాలంలో ఆయన అద్భుతంగా శస్త్రచికిత్స చేసి వినాయకుడిని బ్రతికింపజేశాడు. అంతేగాని ఆయన ఏం కావాలని తృంచేయలేదు. శివుడికి కోపం ఉంటుంది ఏమిటి, శివుడికి కూడా కోపం ఉంటే మనకి ఆయనకి తేడా ఏముంటుందండి, ఆయన అరిషడ్ వర్గాలను జయించిన వాడు కదా. అది కోపం కాదు, సృష్టి ధర్మంలో రకరకాల ప్రణాళికలో భాగంగా జరిగే విషయం. అంత ప్రకటిత ఫలాభ్యం. మరొక ఉదాహరణ కూడా మనం గమనించవచ్చండి, భస్మాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడండి. ఎంత విచిత్రమైన కోరిక కోరాడండి శివుణ్ణి. ఎవరైనా ఒప్పుకుంటారా, మిమ్మల్ని అడిగితే మీరు ఒప్పుకుంటారా, నన్ను అడిగితే నేను ఒప్పుకుంటానా, అసలు మనల్ని అడిగేవారు ఎవరు కనుక. శివుణ్ణి పట్టుకుని నేను ఎవరి నెత్తి మీద చేయబెడితే వాడు భస్మం అయిపోవాలని కోరుకున్నాడండి. శివుడు తీర్చొచ్చునా, నువ్వు చేసిన తపస్సు నాకు నచ్చిందిరా, ఏమైపోయినా నాకు సంబంధం లేదు, తదాస్తు అనేశాడు. ఎంత విచిత్రంగా తయారయ్యాడంటే భస్మాసురుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవతల చేతుల మీద నెత్తి మీద చేయిబెట్టడం మొదలుపెట్టాడు. దేవతలందరూ భస్మం అయిపోతారు, ఋషులు నెత్తుల మీద చేతులు పెట్టడం మొదలుపెట్టాడు.
అందుకని ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణుమూర్తి మళ్ళీ మోహిని అవతారం ఎత్తి రాక్షసుడిని భస్మాసురుణ్ణి ఈవిడ చేసినట్టే నాట్యం చేశాడు. ఎందుకంటే సహజంగానే స్త్రీ పురుషుల మధ్యలో ఒక ఆకర్షణ ఉంటుందిగా. ఎంత తపస్సు చేసినా బయటకు వచ్చాడు. తపస్సు చేసినప్పుడు అందరినీ జయించాడు. నిజానికి తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు వచ్చి పరీక్ష పెడతాడు, ఎవరో అప్సరసలను పంపిస్తాడు. అప్పుడు లొంగకపోతేనే శివుడు కనపడతాడు. ఏం తేలికపాటి విషయం కాదు తపస్సు. అప్పుడు వాళ్ళందరినీ జయించాడు. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచాడు కదా, మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. వెంటనే ఎదురుకుండా మోహిని కనిపించేసరికి మోహింపబడ్డాడు. ఆ మోహితుడైపోయి ఆవిడ నాట్యం చేసినట్టు ఈయన కూడా నాట్యం చేస్తున్నాడు. ఆవిడ చేస్తూ 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 చక్కగా నెత్తి మీద చేయబెట్టింది. మనవాడు కూడా నెత్తి మీద చేయబెట్టాడు, భస్మం అయిపోయాడు గొడవ వదిలి మీద. వాడి నెత్తి మీద వాడు చేయబెట్టుకున్నాడు కాబట్టి మనం బ్రతికిపోయాం. లేకపోతే మన నెత్తి మీద పెడితే ఎలాగూ రాజ్యాలు రాజకీయాలు మారిపోతాయి వారి నెత్తి మీద చేయబెడితే. మహాప్రమాదాలు జరిగిపోతాయి. శివుడు అంత బోళాశంకరుడు అంటే భస్మాసురుడు లాంటి రాక్షసులను కూడా కరుణించాడండి. అంత కర్కశమైన హృదయాలు కలిగిన రాక్షసులను కూడా కరిగించిన వాడు. మనం ఇంత మంచివాళ్ళమే, సోమవారం అనగానే పరిగెట్టుకుంటూ శివాలయానికి వస్తామే, మనల్ని కరుణించడా? ఖచ్చితంగా కరుణిస్తాడండి, అందులో సందేహం ఏమీ లేదు. కాకపోతే అందులో భాగంగానే మీ పెద్దవాళ్ళకి నేను చెప్పేవాడిని కాదు, కానీ ఒక చిన్న సలహా ఇస్తున్నా. శివాలయానికి సోమవారం కాకుండా బుధవారం రండి, ఊరికే సలహా. ఎందుకంటే మనం గుడికి దేనికి వస్తాము? ప్రశాంతంగా ఉండడానికి వస్తాం. సోమవారం శివుడి గుడి కిటకిటలాడిపోతుంది, అసలు నమస్కారం పెట్టే అవకాశం కూడా ఉండదు. బుధవారం వచ్చామనుకోండి ఎవ్వరూ ఉండరు, మనము పురోహితులు గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు. హాయిగా గంట సేపు దండం పెట్టుకుని పరమేశ్వరుణ్ణి పైరించి కింద వరకు ఆశాంతం దర్శించుకుని ప్రశాంతంగా వెళ్ళొచ్చండి. ఇంట్లో ఎలాగో తెప్పలు ఉన్నాయి, ఇంట్లో ఎలాగో గొడవలు ఉన్నాయి, మన దైనందిన జీవితంలో తలనొప్పులు ఉండనే ఉన్నాయి. గుడికి వచ్చాక కూడా వెనక నుంచి ఒకడో ముందు నుంచి ఒకడో తోసేస్తూ ఉంటాయి. ఎందుకంటే దర్శనం, ఎందుకంటే దర్శనం. అందుకే నేను వెంకటేశ్వర స్వామి గుడికి మంగళవారం వెళ్ళను. నేను గుడికి వెళ్ళదలుచుకుంటే బుధవారం, గురువారం సాయిబాబా గుడికి వెళ్ళను, వేరే గుడికి వెళ్తాను. వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఖాళీగా ఉంటారు. అవి వేల మంది భక్తులు వచ్చి నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎంసెట్ ర్యాంకు, నాకు 10th క్లాసు, నాకు 1 కోటి రూపాయలు ఆస్తి, మా ఆయనకి ఎంత ఉద్యోగం, ఈయన అడుగుతూ ఉంటే ఆయన కూడా వరుస పెట్టి రాసుకోవాలి కదా. ఈ కోరికల్లో నాది మర్చిపోతాడేమో అని నా వేగంగా అంతకంటే ఏం లేదు. అందుకే కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నారనుకోండి, బుధవారం మనం వెళ్ళాం అనుకోండి, నువ్వురా అసలైన భక్తుడివి, బుధవారం నన్ను ఎవరో చూడరా, శివుడికి సోమవారం ఇష్టం అంటారు. శివుడికి సోమవారం ఇష్టము, ఆదివారం ఇష్టం లేకపోవడం ఉంటుందా? మనలా ఇష్టాలు అయిష్టాలు ఉంటే శివుడు శివుడు అవుతాడా? అసలు భగవంతుడికి అవన్నీ ఉంటాయా? ఇష్టాయిష్టాలకు అతీతుడు కదా భగవంతుడు అంటే, అవన్నీ మనం కల్పించుకున్నామండి. అందుకని శివుడికి సోమవారం, ఆదివారం సూర్యుడు, మంగళవారం ఇవన్నీ మనం కల్పించుకున్నామండి, అవి ఏమి లేవండి నిజానికి. అసలు దేవాలయానికి వెళ్ళడానికి ఏ ఘడి అయినా మంచిదే కదండి. భగవంతుడి దర్శనం కలుగుతుందంటే అది ఏ క్షణమైనా మంచిదే కదా, దానికేముందండి. అందుకే హాయిగా బుధవారం వెళ్ళామనుకోండి, ఎవ్వరూ రాని సమయంలో నువ్వు వచ్చేవరా నాయన, దా కూర్చో, ఏమిటి నీ కోరిక ఏమిటి అని. ఏమి లేదంటే కాస్త ఇల్లు అది కట్టుకున్నాను, మనం కొద్దిగా డబ్బులు ఏమైనా ఏర్పాటు చేస్తే తదాస్తు, ఎవరు లేనప్పుడు వచ్చావు కదా, నువ్వు కాస్త ప్రత్యేక భక్తుడిగా నేను పరిగణించి నీకు ప్రత్యేక హోదాను కల్పిస్తానని చెప్పి దండబెడతాను. షూ, కల్పిస్తాను తదాస్తు అంటాడు. అలాగే మరొక మాట కూడా చెబుతున్నానండి, పురోహితులు విపరీతంగా వేదమంత్రాలను ఉచ్చరించడం వల్ల వాళ్ళకి గొప్ప, అంటే మనం చాలా దేవాలయాల్లో గమనించాలండి, వాళ్ళ చక్కటి ఉచ్చారణ దక్షతతో చేస్తారండి మంత్రోచ్చారణ. అంటే ఒక మంత్రోచ్చారణ చాలా జాగ్రత్తగా చేస్తారండి, ఒక్క అక్షరం పోలిపోయినా మంత్రాలు ఫలించవు. అటువంటి పురోహితులు కనుక నిండు మనస్సుతో మనల్ని ఆశీర్వదిస్తే అది భగవంతుడు మనల్ని ఆశీర్వదించిన దానితో సమానం అండి నా మాట. ఇది శాస్త్రం చెబుతున్నమాట. పురోహితులకి భగవంతుడు అంతటి శక్తిని ఇచ్చాడండి. ఎందుకు వస్తుంది అంతటి శక్తి? రోజున ఉదయం మరి ఆయనకి ఎంత నిష్ట ఉంటుందండి. ఉదయమే స్నానం చేయాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు స్నానం చేయాలి. ఎంత నిష్టగా చేయమంటే అంత నిష్టగానూ చేయాలండి. ఒక్కసారి ఆలోచించండి, పంచామృతాలతో అభిషేకం చేస్తుంటే ఓసారి నెయ్యి, ఓసారి పెరుగు, ఓసారి వెన్న, ఓసారి పాలు, ఓసారి నీళ్లు, ఇన్నింటి చేస్తుంటే విగ్రహం ఎంత జిడ్డెక్కిపోతుందండి. ఒకసారి ఆలోచించండి, ఆ జిడ్డంతా మళ్ళీ పురోహితుడి గారే దాన్ని శుభ్రంగా కడగాల, శివుడిని చిన్నపిల్లాడిలాగా చూసుకోవాలా? శివుడికి పిల్లాడికి ఎంత జాగ్రత్తగా తలంటుతామో శివుడికి అంత జాగ్రత్తగా తలంటాలా? అంత సేవ చేస్తున్న వాడికి నిజంగా శక్తి ఉంటుందండి. అందుకని ఎవరూ లేని సమయంలో మనం వెళ్ళి కాస్త పురోహితుడు మనం నిజంగా దండం పెట్టుకునేటప్పుడు కాస్త పళ్ళెంలో ఏదో వేస్తాం కదా, ఆ రోజు కనుక వేసామనుకోండి ఆ పురోహితుడికి కలిగే ఆనందం ఉంటుంది చూడండి. ఎవ్వరూ రారనుకున్నాను ఈ రోజుల్లో, అంటే కాస్త ఆర్థికంగా సంపాదించుకోగలిగి వాడితో ఇబ్బంది లేదండి, కానీ ఈరోజు పురోహితుల్లో కూడా చాలామంది కాస్త ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారండి. అటువంటి వాళ్ళకు గనక ఆ రోజు మనం కాస్త దక్షిణ వేయగలిగితే వాళ్ళ ఆత్మసంతృప్తి ఉంటుంది చూడండి, అది భగవంతుడి ఆత్మసంతృప్తి అండి. ఆ భగవంతుడికి మనం సమర్పించినట్టండి నిజంగా అని.
వాళ్ళు అదృశ్య ఎంత ఆనందమయ్యా, ఈరోజు ఎవరు రాననుకున్నానే, సోమవారం కాదే అని బాధపడుతున్నానే, నువ్వు వచ్చి ఇచ్చావయ్యా, నీ కుటుంబం పిల్ల పాపలతో చల్లగా ఉండాలయ్యా అంటారు. ఆ మాటకి ఈ సృష్టి మొత్తంలో తిరుగులేదండి, ఈ సృష్టి మొత్తంలో తిరుగులేదు. చక్కగా మన పిల్ల పాపలు బాగుంటారు. అందుకని కాస్త మనం దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఉన్నంతలో మనం కూడా కాస్త తెలివి వినియోగించి ఎవరూ లేని సమయంలో గుడికి వెళ్ళాలి. అప్పుడు కాస్త ప్రశాంతంగా ఓ పక్కన కూర్చుని కాస్త 108 సార్లు పంచాక్షర జపం చేయగలుగుతాం, లేకపోతే ఎవరో మాట్లాడించేస్తూ ఉంటారు. అంత విచిత్రమైన శివుడి పార్వతి తత్వాల్ని ఒక్క శ్లోకంలో, పైగా సౌందర్యలహరిలో కూడా మీరు గమనించండి, మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో అంటారండి. మొదటి శ్లోకంలో అక్కడైనా ఎక్కడైనా మనం గమనించవలసింది, శివుడిని పార్వతీదేవిని విడివిడిగా ప్రార్థించకూడదండి, వాళ్ళు ఆది దంపతులండి, వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉండాలి. శివుణ్ణి పార్వతీదేవి మనం ఎక్కడైనా గమనించండి, శివాలయంలో అయినా అమ్మవారి దేవాలయంలో అయినా ప్రత్యేకం ఏ దేవాలయం అయినా సరే వాళ్ళు ఇద్దరూ ఉంటారు తప్ప ఒక్కడూ ఉండరండి. అంటే ఆది దంపతుల దాంపత్యం ఎంత బలంగా ఉందో ఈరోజు విడాకుల బాట పడుతున్న ఆధునిక తరం అంతా కూడా ఆలోచించుకోవాలండి. మనది విడాకుల సంస్కృతి కాదండి, మనది మావిడాకుల సంస్కృతి. శివపార్వతులకి మనం నమస్కారం చేస్తున్నామంటే వాళ్ళ దాంపత్యం ఎంత బలంగా ఉందో మన దాంపత్యం కూడా అంత బలంగా ఉండాలండి. పైగా మనం పెళ్ళికి అంతమందిని పిలిచి భోజనాలు ఎందుకు పెడతామండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చూపించుకోవటానికా? కాదండి, అంతమంది పెద్దవాళ్ళు భోజనం చేశాక వాళ్ళకి కలిగే సంతృప్తి ఉంటుందండి. ఆ సంతృప్తి ఉంటుంది చూడండి, అన్నదాత సుఖీభవ అంటారు చూడండి, చివరిలో బేవమని తేర్చి ఒక మాట అంటారు చూడండి, ఆ ఆశీస్సులు ఈ జంటకి కలుగుతాయండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కలుగుతాయండి. ఎంతమంది 1000 మంది భోజనాలు చేశారు, వేద మంత్రాలతో పురోహితులు ఉచ్చారణ చేసి అద్భుతమైన మంత్రాలు చదివారు. పెళ్లి శుభలేఖలో గమనిస్తే మొదటి శ్లోకం అదే ఉంటుందండి, జానక్యం కమలాయమం మొదలవుతుందండి. అది శివ, అది లక్ష్మీప, మన రాముడిది సీతదీకి సంబంధించిన సీతారాముల శ్లోకం అండి. ఎందుకు వాళ్ళదే చెప్పారు? ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎవరు మధ్యలో ఎన్ని వేళ్ళు పెట్టినా కూడా పార్వతి శివుడు అమ్మవారు దూరమైతే శ్రీరాముడు మైనపు బొమ్మ పెట్టుకుని యజ్ఞం చేశాడు, కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదండి, మళ్ళీ పెళ్లి చేసుకోలేదండి. ఏం రాముడు తలుచుకుంటే పెళ్లి చేసుకోవచ్చునుగా, అప్పట్లో బహుభార్యత్వం ఉంది, లేఖనమే లేదు. వాళ్ళ నాన్నగారు దశరథుడికి ఎంతమంది భార్యలు? 3 భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, మనకు తెలిసిందే కదా. మరి నాన్నగారు చేసుకున్నప్పుడు కొడుకు కూడా చేసుకోవచ్చు కదా, సీతాదేవి లేనప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చును కదా. అవకాశం ఉన్నా కూడా రాముడు 2వ పెళ్లి చేసుకోలేదండి. అందుకండి మనం సీతారాముల శ్లోకాన్ని శుభపత్రికల్లో, పెళ్లి శుభపత్రికల్లో ఎందుకు వేస్తామంటే అంత బలంగా మన దాంపత్యం ఉండాలి. ఒక్కసారి మంత్రోచ్చారణతో అగ్నిసాక్షిగా మనం ప్రమాణం చేసి అమ్మాయిని జీవితాంతం తండ్రి చూసుకున్నంత బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చామంటే అమ్మాయి కూడా మా అమ్మా నాన్నలతో సమానంగా మా ఆయనని వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను చూసుకుంటాను అని అగ్నిసాక్షిగా మాట ఇచ్చిందంటే జీవితాంతం ఆ మాటకి కట్టుబడి ఉండాలండి. ఏదో చిన్న గొడవ వచ్చింది కదా అని విడాకులు తీసుకోకూడదు, అది మన సంప్రదాయం కాదు. ఒకటే మాట, ఒకటే మాటకు కట్టుబడి ఉండాలండి. సత్యానికి మన సంప్రదాయం భగవంతుడి కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిందండి. శివరాత్రి కథలో మీరు చూస్తే అది అర్థమవుతుందండి. సత్యానికి మన సంప్రదాయం అంత స్థాయి ఇచ్చిందండి. అబద్ధం చెప్పినందుకు సృష్టికర్తకి కూడా శిక్ష వేసిన సంస్కారవంతమైన జాతి కదా సనాతన ధర్మం అంటే హిందుత్వం అంటే. సృష్టికర్తకు కూడా శిక్ష వేశామండి మనం అబద్ధం ఆడినందుకు. అది శివలింగాన్ని చూసావా అని అడిగితే బ్రహ్మదేవుడు చూశాను అని అబద్ధం చెప్పాడండి. విష్ణుమూర్తి నేను చూడలేదయ్యా, నాకు తెలియలేదు, ఇదేదో అంతుచిక్కని వ్యవహారంలా ఉంది, నాకు తెలియదు అన్నారండి. వెంటనే శివుడు, నువ్వు సత్యానికి కట్టుబడ్డావయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఏ దేవతకి ఏ దైవానికి లేనంత అద్భుతమైన వైభవం నీకు కలుగుతుంది, అద్భుతంగా నిన్ను ప్రజలు ఆరాధిస్తారయ్యా, నిత్యం నువ్వు అన్ని గుళ్ళలో మన విష్ణుమూర్తి ఆలయాలు చూడండి వెలిగిపోతూ ఉంటాయి ఆలయాలు, నిజంగా అద్భుతమైన వైభవం ఉంటుందయ్యా నీ గుడిలో అని ఆశీర్వదించారండి. శివుడు మాత్రమే సృష్టికి మూలం అండి, అందులో సందేహం లేదు. శివుడికి నారాయణుడికి ఏవో భేదాలు ఉన్నాయని మనం అనుకోకూడదండి, ఇవన్నీ మనం సృష్టించుకున్న భేదాలే, మొహమాటం లేదు. అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఆది శంకరాచార్యులు వారు స్థాపించిన సిద్ధాంతం ప్రకారం భగవంతుడు ఒక్కడే, హరిహరుల మధ్యలో భేదం లేదు. ఎప్పుడూ భగవంతుడు శివుడు ఓం నమో నారాయణాయ అని నారాయణుణ్ణి స్మరిస్తూ ఉంటాడు, నారాయణుడు ఎప్పుడు ఓం నమ శివాయ అని స్మరణ చేస్తూ ఉంటారండి. వాళ్ళిద్దరికీ లేని గొడవ మనకెందుకు వచ్చిందండి? మార్గాలు వేరు కావచ్చు, శివుడి మార్గం వేరు, నారాయణుడి మార్గం వేరు కదా, రెండు ఒకలాగే ఉన్నాయా మార్గాలు? శివుడు కాస్త తేలిగ్గా ప్రత్యక్షం అవుతాడు, నారాయణుడు అలా కాదండి. ఏనుగు ఎంత ప్రార్థన చేసిందో మనం గజేంద్ర మోక్షంలో చెప్పాం, నా అంతటి వాడికి నువ్వు ప్రత్యక్షం కావా, నేను ఎటువంటి వాడినో తెలుసా అని ప్రగల్భాలు పలికినప్పుడు రాలేదు. ఏదో కాస్త నొప్పి పెడుతోందయ్యా రావయ్యా అంటే రాలేదు.
నీవే తప్పై తప్పరం పెరుగ మన్నిన్ పొందగుం దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ నిజం కాదయ్యా రా అంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడండి. అంత తేలిగ్గా రాడండి విష్ణుమూర్తి, కాస్త తండ్రిలాగా, శివుడు తల్లిలాగా. అంతకంటే ఏమీ లేదు, ఇద్దరు ముఖ్యమే. విష్ణుమూర్తి కాస్త దండిస్తాడు, ఏమి మనం మన 10th క్లాస్ చేయించుకున్నాక తరనీలాలు సమర్పిస్తాను తిరుపతికి రాడదే అంటాడు. కాస్త దబా ఇస్తాడు, ఉండాలి తండ్రి గారు, కాస్త బెదిరించాలి. భగవంతుడు అలాగే ఉండాలని, భగవతత్వం ఆశ్చర్యకరంగా ఉంటుంది. శివుడు అలా కాదండి, పోన్లేరా ఈసారి కుదరలేదు కదా మళ్ళీ వారం రా ఏం పర్వాలేదు లేదు అంటే కాస్త తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంతకంటే ఏమీ లేదండి. ఇద్దరు రెండు మార్గాలు, ఇద్దరికి పడదని మనం అనుకోకూడదండి ఇవన్నీ మనం సృష్టించుకోం. అంత విచిత్రమైన తత్వం, సృష్టికి మూలం పార్వతీ పరమేశ్వరులే అని చెప్పడానికి మనం చెప్పుకుంటున్నామండి. ఇదంతా వాళ్ళిద్దరూ ఎంత అద్భుతమైన దాంపత్యం అంటే, అర్ధనారీశ్వరం తన శరీరంలో ఏకంగా సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. ఇది సాధ్యపడే విషయమేనా? సైన్స్ ప్రకారం సాధ్యపడే విషయమే. దానికి నేను ఆధునికంగా అద్భుతమైన ఉదాహరణ చెబుతాను. అమెరికాలో చికాగో అనే రాష్ట్రంలో ఇల్లినాయిస్ అనే ఒక నగరం ఉందండి. అక్కడ నార్థర్న్ క్యార్డినల్ ఆ పక్షి పేరు ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో ఇంకా అనువాదం చేయలేదు. ఎవరో ఒకటి చేయారు, చేశాక చెబుతాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంగ్ల ఇంగ్లీష్ వాడుతున్నాడు, నాకు ఇష్టం లేదు కానీ. నార్థర్న్ క్యార్డినల్ ఆ పక్షి పేరు. ఆ పక్షి చాలా విచిత్రంగా ఉంటుందని మన వార్తాపత్రికల్లో చదివి నేను ఆశ్చర్యపోయానండి. పక్షిలో అర్ధనారీశ్వర తత్వం అని శీర్షిక పెట్టారు. అర్ధనారీశ్వర తత్వం అండి. ఆ పక్షుల్లో సాధారణంగా మగ పక్షులు ఎర్రగా ఉంటాయండి, ఆడపక్షులు బూడిద రంగులో ఉంటాయండి. కానీ ఈ నార్థర్న్ క్యార్డినల్ అనే పక్షి సగభాగం ఎర్ర రంగులోను సగభాగం బూడిద రంగులోనూ ఉందండి. దాని ఛాయాచిత్రం మన వార్తాపత్రికలో వేశారు. అలా ఉండడాన్ని బైలేటరల్ గైనాండ్రోమార్ఫిజం అంటారు సైన్స్ పరిభాషలో. అంటే ఏమిటో నాకు కూడా తెలియదు, అక్కడ ఉంది చెబుతున్నా. బైలేటరల్ గైనాండ్రోమార్ఫిజం అంటారండి. అంటే ఈ ఆ పక్షిలో ఆశ్చర్యకరమైన తత్వం అండి, ఒకవైపు స్త్రీకి ఉండే శరీర అవయవాలు, పక్షులకు కూడా తేడాలు ఉంటాయి కదా అవయవాల్లో, ఒకవైపు స్త్రీకి ఉండే అవయవాలు తేడా, మరోవైపు పురుషుల అవయవాలు ఆ పక్షికి ఉన్నాయండి. అలా ఉండడాన్ని బైలేటరల్ గైనాండ్రోమార్ఫిజం అంటారండి. అది అర్ధనారీశ్వర తత్వమే కదండి. ఇంకా అంతకంటే మనకి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏముందండి అంటే, భగవంతుడు తాను ఉన్నాను అనే విషయాన్ని పక్షుల ద్వారా కూడా నిరూపణ చేస్తున్నాడండి. అర్థం చేసుకోవడం ఒకటే మనం తీసుకోవలసిన ఓపిక. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తడం ఎందుకండి? ఒక్క అవతారం ఎత్తితే సరిపోదా? 10 ఎందుకు ఎత్తాడు అంటే 10 ప్రశ్నలు వస్తాయండి మనకి, 10 సమాధానం చెప్పడం కోసమే ఆయన ఎత్తాడు. మనం అడుగుతామండి, మానవుల్లో దేవుడు ఉన్నాడా అంటే, ఉన్నాడు, రాముడు అవతారం ఉంది, రాముడు మనిషే కదా, మనిషిగానే పుట్టాడు కదా, మా రాముడికి అతీతమైన శక్తులు ఉంటే సీతాదేవిని ఎందుకండి అంత కష్టపెట్టడం? ఒక్కసారి విష్ణు చక్రం వేస్తే రావణాసురుడు శిరస్సు తెగిపోయేది కదా. ఆయన వేయలేదండి, ఎందుకంటే అది మానవ జన్మ. మానవ జన్మలో విష్ణు చక్రం ఎక్కడి నుంచి అక్కడికి విసరడానికి వీలు అవ్వదండి, బాణమే వేయగాడు. మనిషి అంతే కదా, మనం ఎక్కడి నుంచి వేయగలమా? వేయలేమండి. భగవంతుడు కూడా అంతే. మనకి కలిగిందండి సందేహం, మానవుల్లో భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. రామావతారం ఉంది. జంతువుల్లో ఉన్నాడా? వరాహ అవతారం ఉంది. జలచరాల్లో ఉన్నాడా? మనకి కూర్మ అవతారం ఉంది, మత్స్యావతారం ఉంది. ఇవన్నీ కాదయ్యా, జడ పదార్థంలో దేవుడు ఉన్నాడా అనే సందేహం కలుగుతుందండి. ఎంత అజ్ఞానం అండి, ఎంత అజ్ఞానం అండి. జడ పదార్థంలో కూడా భగవంతుడు ఉన్నాడండి, నరసింహస్వామి అవతారంలో నిరూపించాడు కదండి. ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే ఒక్క నిమిషం, ఒక్క అర సెకండ్ కూడా ఆగకుండా, ఎందుకు ఈ స్తంభంలో కాదయ్యా, ఈ స్తంభంలో అయినా వెతుక్కో, ఎందుగలడు అందలేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అందులో వెతుకుతావా వెతకవయ్యా దొరుకుతాడు అన్నాడు. దాన్ని బదలు కొడితే మరి జడ పదార్థం కదండి, స్తంభం అంటే కదలదు కదండి, అందులోంచి కూడా భగవంతుడు పుట్టాడండి. అంటే మనం గోడలో లేడు, స్తంభంలో లేడు, విగ్రహంలో లేడని మనం అనుకుంటామండి. అక్కడ కూడా నేను ఉన్నాను రా, అన్ని చోట్ల నేను ఉన్నాను రా, కాస్త దృష్టి పెట్టరా నాయన అని భగవంతుడు చేసిన తపన, ఆ తపనకి ప్రతిరూపమే దశావతారాలు. మనం ఎంత అదృష్టవంతులం అండి, దశావతారాలు మొత్తం భారతదేశంలోనే జరిగాయండి, మరి ఏ దేశంలోనూ జరగలేదండి. ఎంత అదృష్టవంతులం అండి మనం నిజంగా. వేరే దేశంలో జరగవచ్చుగా, అన్ని అవతారాలు ఇక్కడే జరిగాయి. అంత ఆశ్చర్యకరమైన తత్వం అండి అర్ధనారీశ్వర తత్వం.